సరే అందరి తరపున సుకుమార్ గారు మాడతారు అంతే. అంటే ఒకసారి తను మాట్లాడిన తర్వాత రంగస్థలం చిట్టిబాబు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఉండదు. సో థ్యాంక్ యూ డార్లింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తాను కాదు కానీ ఈ కథ నువ్వు విన్న వెంటనే ఓకే అనకపోతే కథ ఉంటే కాదు, నేను ఒక కథ రెడీగా ఉన్నాను ఇంకో కథతో, అది చేసిండేవాడిని. సో రంగస్థలం జరగడానికి కారణం నువ్వే, మూలకారకుడు నువ్వే. సో ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చిందంటే థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, సో అంటే చాలా అందమైన ప్రొడ్యూసర్స్ అనమాట. ఎప్పుడు ఫేస్లో చిరునవ్వుతో ఎప్పుడు అంటే ఈ సక్సెస్ని వాళ్ళంత ఎంజాయ్ ఇప్పుడు కంటిన్యూస్గా నా చెవిలో వాళ్ళ మాటలు మోగుతూనే ఉన్నాయి, వాళ్ళు నాకు చెప్తూనే ఉన్నారు ఈ సక్సెస్ గురించి. ఎప్పుడు ముఖ్యంగా నవీన్ గారు ఫోన్ చేస్తూ, యూఎస్ని ఫోన్ చేస్తూ, రవి గారు కానీ మోహన్ గారు కానీ, సో చాలా ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి నవీన్ గారు, రవి గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ మా కో-ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిటికన్నా ఫస్ట్ నేను అందరికీ చెప్పాను కానీ చాలామంది చెప్పడం మర్చిపోయాను, చెర్రీ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ గారు. అంటే నా ఎందుకంటే నా ప్లానింగ్ అంతా రాంగ్ రాంగ్ ఉంటుంది, దాని అంతటి పాపం భరించి ఆయన ప్రతి విషయాన్ని నన్ను అంటే చిరునవ్వుతోనే మొత్తం అన్నింటిని చేసుకుంటూ వచ్చారు. సో థ్యాంక్ యూ సార్, నేను ఎప్పుడు సరే చెప్పలేకపోయాను నేను ఎప్పుడు. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, ఎప్పుడు మా సతీష్ గారికి థ్యాంక్స్ సార్, మీ అందమైన చిరునవ్వుకి. ఎక్కడ ఉన్నారు సతీష్ గారికి? అండ్ మిగతా చాలామంది డిక్లరేషన్ చెప్పాలనుకున్నాను నేను, అంటే అందరికీ పేరు పేరు చెప్పాలనుకున్నాను, టైం లేదు యాక్చువల్గా, అంటే పనిచేస్తున్నా నాకు దగ్గర బాయ్ దగ్గర నుంచి అందరికీ చెప్పాలనుకున్నాను లిస్ట్ ఉంది కానీ ఇప్పుడు మీ అందరికి బోర్ అయిపోయి ఉంటుంది చెప్పలేకపోతున్నాను. సో అందరికి పేరు పైన థ్యాంక్స్ అండి. ముఖ్యంగా యుగంధర్ ఎక్కడున్నాడు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంత బాగా వచ్చినందుకు థ్యాంక్ యూ యుగంధర్. అండ్ మై బ్రదర్, అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, హీజ్ మై విజన్ సీరియస్గా. సో రత్నాయలు గారికి, తను లేకుండా నా విజువల్స్ అనేవి లేవు. అండ్ మై సోల్ దేవి, థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పేరు పేరున అంటే ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, థ్యాంక్స్ అండి ఇంత సినిమాని ప్రేక్షకులందరికీ, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ, ఎగ్జిబిటర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ డార్లింగ్, నీకు మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయాలని చూస్తాను నీతో, ఎందుకంటే మరి చాలా దూరం వచ్చేస్తాము నీకు నాకు అని. ఎప్పుడెప్పుడు తొందర చెప్పు, ఎందుకంటే ఇన్సెపరబుల్ అయిపోయింది తనతో లేకపోవడం, నేను ఆ గ్యాప్ను తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ.